Before
మనం చెయ్యలేనిది ఏంటి, ఆయన చేసింది ఏంటి. ఆయన 2 ఇయర్స్లో ఇలాంటి అమేజింగ్ రికమెండేషన్ తీసుకున్నాడు. నేను ఎందుకు తీసుకోలేకపోయాను, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా, నాకు కూడా ఇలాంటి రికమెండేషన్స్ కావాలనంటే నేను ఏం చెయ్యాలి అని డౌట్ మీకు ఉండొచ్చు. ఇలాంటి డౌట్ మీకు ఉన్నప్పుడు, మీకు ఎదగాలనే కోరిక మీకు ఉన్నప్పుడు మీ కోచ్ని అడగండి, మీరు కూర్చుని మాట్లాడండి, మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు, డూస్ ఏంటి, డోనాట్స్ ఏంటి అన్నీ చెప్తారు. ప్రాపర్గా సిస్టమ్ను ఫాలో అవ్వండి, సిస్టమ్లో ఉండండి, ఆటోమేటిక్గా గ్రోత్ తర్వాత అదే వస్తుంది. అందుకని బిఫోర్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా, అలాంటి అమేజింగ్ రికమెండేషన్ సార్. నేను కూడా ఒక గెస్ట్ స్పీకర్గా వెళ్తే బాగుండును అని ఎంతమంది ఉంది, గెస్ట్ స్పీకర్ వెళ్తే బాగుండును అని. గెస్ట్ స్పీకర్ వెళ్ళకపోయినా పర్వాలేదు అని అనుకుంటే మీకు ఓకే, థ్యాంక్ యూ. గెస్ట్ స్పీకరా, ధాన్యం ఉందిరా అబ్బాయి, అది పెద్ద మ్యాటర్ కాదు, అది నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు అనుకో, మీరు ఎక్కడ ఉండటం కూడా అనవసరం ఇంకా, ఎందుకంటే మీ టైం వేస్ట్. అంటే ఇలాంటి కోరికలు కలిగి ఉంటేనే హెర్బల్ ఎప్పుడు ఎదుగుతాం. అసలు గెస్ట్ స్పీకర్కి ఎందుకు వెళ్ళాలి, గెస్ట్ స్పీకర్కి ఎందుకు వెళ్ళాలి, గెస్ట్ స్పీకర్గా మనల్ని అంత ఈజీగా ఇన్వైట్ చేస్తారా? గెస్ట్ స్పీకర్గా ఇన్వైట్ చేయరు. మినిమం అర్హత ఏంటి, ఒక ట్యాప్ టీమ్ అవ్వాలి. గెస్ట్ స్పీకర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక ట్యాప్ టీమ్ అవ్వండి, ఒక హెల్దీ ట్యాప్ టీమ్గా ఉండండి, మీకు ఆటోమేటిక్గా ఈ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఓకే, అందుకేనని మీరు గెస్ట్ స్పీకర్ ఎందుకు అవ్వాలి అని అంటే, గెస్ట్ స్పీకర్ ఒక ట్యాప్ టీమ్ లెవెల్కి వస్తే గెస్ట్ స్పీకర్ ఆపర్చునిటీ వస్తుంది. ఒక ట్యాప్ టీమ్ లెవెల్కి వస్తే గెస్ట్ స్పీకర్ ఎందుకు అవ్వాలంటే, గెస్ట్ స్పీకర్ వెనుక ఒక సక్సెస్ ఉంది, గెస్ట్ స్పీకర్ వెనుక ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. అందుకు అవ్వాలి మీరు గెస్ట్ స్పీకర్ అవ్వాలని కోరిక. వాళ్ళు 100,000 రూపాయల నుంచి 150,000 వరకు ఇన్కమ్ కూడా తీసుకుంటారు ఈ స్టేజ్ మీద రాగలిగినప్పుడు. అందుకు అవ్వాలి గెస్ట్ స్పీకర్ అవ్వాలని. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ ఉంటుంది. ఆయన చాలా అమేజింగ్ వర్క్ చేశాడు 2 ఇయర్స్లో. ఎందుకు వర్క్ చేశాడు అని అంటే, నేను ముందు నుంచి ఉన్నాను సార్, 3 సంవత్సరాల క్రితం నుంచి. తల అక్కడ పెట్టుకోవడానికి అర్థం కావట్లేదు సార్ అంటున్నారు కొంతమంది. ఇది మరి వాళ్ళకి ఆయన చేయడానికి మీరు చేయకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని అంటే, నేను డిస్కస్ చేసింది ఆయనకి సమస్యలు ఉన్నాయి, నీకు సమస్యలు అదే తేడా. ప్రాబ్లమ్స్ మనిషికి ఎప్పుడైతే అవసరం మనిషితో పని చేపిస్తారు, ఆకలి మనిషితో పని చేపిస్తారు. ఆ అవసరం, ఆ ఆకలి ఆయనతో పని చేపించింది. చాలామందికి అవసరం ఉంది, ఆకలి. ఒక యాక్షన్ ప్లాన్ సంబంధించిన పాయింట్స్ ఏంటి, కస్టమర్స్ కావాలని ఎంతమందికి ఉంది, కస్టమర్స్ కావాలని పిక్కో డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ కూడా ఎలాంటి డౌట్స్ ఉంటాయి, కొన్ని మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి నేను మాట్లాడితే సరే ఇది తగ్గినట్టే దొక్కుతారు, మళ్ళీ బరువు పెరుగుతారు, లేదనుకుంటే డబ్బులు ఎక్కువ అంటున్నారు, లేదనుకుంటే సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు, లేదనుకుంటే అంతగా ఇంతకాలం వాడాలా అంటున్నారు, ఇది ఇలాంటి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్స్, అలాంటి పరిస్థితులు ఆయన కూడా ఉన్నాయి, ఆయన్నే ఉంటారు అవి. మరి అన్నప్పుడు కూడా ఆయన ఎలా చేస్తున్నాడు, అర్థమవుతుందా? మరి మనకు ఉన్న డౌట్స్ మరి ఆయనకి వేరే ప్రపంచంలో లేడు కదా, మనం ఏ ప్రపంచంలో ఉన్నామో, మనం ఎక్కడైతే ఉన్నామో, ఏపీ తెలంగాణలో ఉన్నట్టుగానే ఆయన కూడా అక్కడే ఉన్నాడు. మరి మనం కస్టమర్స్ ఏమైతే అంటున్నారు, మరి ఆయన కూడా అంటలేదు. మరి ఆయన కానీ పిలుస్తున్నాడు కదా, ఎలా పిలుస్తున్నాడు ఏంటి అనేది, కస్టమర్ బేస్ని ఎలా పెంచుకోవచ్చు, ఆ టూల్స్ ఏంటి, ఆయన చేసే యాక్టివిటీ ఏంటి అనేది ఒకసారి మనం విందాము, ఇన్వైట్ చేసుకుందామా. గెస్ట్ స్పీకర్ ప్రసాద్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఓకే, థ్యాంక్ యూ. నా నోట్లో నుంచి పొరపాటు నిజంగా మనం చేసిన గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. పొద్దున శిక్షణ చూసాము, సాధ్యమైనదిగా 2 సంవత్సరాల్లో ఈ స్టేజ్కి రావడం అంటే ఆ పిల్లలు మెచ్చుకుని చెప్పారు సార్. నేను చేసిన పని మీకు ఏమన్నా సపోర్ట్ అవుతుందేమో తీసుకోండి. మంచి, నేను చేసిన ఒకటే,
భయం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ దేన్ని ఎందుకు హెర్బల్ లైఫ్ చేయాలి, ఫస్ట్ అదేది నాకు ఆర్థిక సమస్యలు నా బాధలు ఇది చాలా సఫల్ అవుతుంది. ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది నేను నమ్మదా, ఇందులో ఏం డబ్బులు వస్తాయి, ఇందులో మీరు సక్సెస్ ఏమవుతామండి. తర్వాత రాజ్యలక్ష్మి మేడం చెప్పు చూసా, నాకు బలం అసలు నా బలం ఉంది ఎందుకు తప్పితేయాను, ఎందుకు దీనికి హెర్బలకి. నా అంతకుముందు థాట్ ఏంటి, నేను ఇందులో డబ్బులు సంపాదించలేను అనే థాట్ నాకు తెలిసింది. కానీ తా మేడం నన్ను ఫాలోఅప్లో మీరు ఎన్నో కష్టపడుతున్నారు, మీరు ఎన్నో చేస్తున్నారు అంటే తను మా ఇంట్లో ఉన్నారు అంతే చదవడం, మీరు ఎన్నో కష్టపడుతున్నారు ఎన్నో చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు, ఇదిగో నా చెక్కు, ఈ 100,000 రూపాయలు నా చెక్కు అది నాకు చూపించారు ఒకరోజు. ఇన్ని తెలివితేటలుని ఇన్ని చేస్తున్నాము బ్రతకడానికి నా కళ్ళ ముందమ్మాయి 100,000 రూపాయలు చెక్కా అప్పుడు పట్టుకున్నా అప్పుడు